ఎన్నిక ఏదైనా ప్రాంతం ఎక్కడైనా ఫలితం తమదే అంటోంది వైసీపీ. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడుకు తిరుగులేకుండా పోతోంది. ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవగా 4-5 సీట్లకు జనసేన బీజేపీ కూటమి పరిమితమవుతోంది. కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 30% మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టే దిశగా దూసుకుపోతోంది. ఇక కనగిరి మున్సిపాలిటీలో వైసీపీకి తిరుగు లేకుండా పోయింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. డోన్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవరాల్ గా చూస్తే 25కు పైగా మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. ఇంకా చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ జెండా రెపరెపలాడింది. గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది. వీటితో పాటు జంగారెడ్డిగూడెం, మదనపల్లి, రాయచోటి, మాచెర్ల, పెడుగురాళ్ల, సూళ్లూరుపేట, పులివెందుల, పుంగనూరు, డోన్, నాయుడుపేట, ఆత్మకూర్, పలమనేరు, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. గుంటూరు సిటీ 7వ డివిజన్ వైసీపీ గెలుపొందింది. 1700 ఓట్ల మెజారిటీతో దక్కింది. 27వ డివిజన్ లోను వైసీపీ అభ్యర్థి 1200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఇటు పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్సీపీదే ఆధిక్యం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ దాదాపు వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. మరోవైపు తీవ్ర ఉత్కంఠ రేపిన సత్తెనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి చుక్కా శాంతి శ్రీసాగరిక 358 ఓట్లతో గెలుపొందారు. విజయనగరం జిల్లాలోనూ వైసీపీ దూకుడుగా దూసుకుపోతోంది. నెల్లిమర్ల నగర పంచాయతీ మొదటి 10 వార్డుల ఫలితాలు వెల్లడైతే 2, 3, 4, 5, 7, 8 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. 1, 6, 10 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 9వ వార్డులో వైసీపీ రెపెల్ అభ్యర్థి గెలుపొందారు. అయితే వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఓడిపోవడం విశేషం. గూడూరు నగర పంచాయతీలోను ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం మీద వైసీపీ 13 చోట్ల, బీజేపీ 1, టీడీపీ 2, ఇండిపెండెన్స్ 4 చోట్ల గెలుపొందారు. బినుకొండలో మొత్తం 32 వార్డులుగా ఉండగా 7 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. మిగిలిన 25 చోట్ల పోలింగ్ జరగగా 21 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ 4 వార్డులకే పరిమితమైంది. దీంతో ఏకగ్రీవాలతో కలిపి 32 వార్డుల్లో వైసీపీ ఖాతాలో 28 వార్డులు ఉండగా టీడీపీ 4 వార్డుల్లో గెలుపొందింది. దాదాపు చాలా చోట్ల ఫలితాలు ఇలానే ఉన్నాయి.